మిదురా అనే ఈ గ్రామంలో మంగమ్మ చిన్నారావు అనే భార్య భర్తలు జీవిస్తున్నారు. చిన్నారావు పొలం పనులు చేస్తూ ఉంటే మంగమ్మ పక్కనే పొలం గట్టున మేకల్ని మేపుతూ ఉండేది. సాయంత్రానికి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోయేవారు. అయితే పెళ్ళై 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇద్దరికి పిల్లలు పుట్టలేదు. ఎందరో వైద్యుల దగ్గరకు వెళ్ళినా నాటుమందులు వాడినా గుళ్ళు గోపురాలు తిరిగినా పిల్లలు మాత్రం పుట్టలేదు. ఒకరోజు గుడిలో బాధతో కూర్చున్న మంగమ్మకి ఒక అవ్వ కనిపించి, ఏంటమ్మా ఎందుకు అంత దిగాలుగా కూర్చున్నావు? నీ కష్టమేంటో నాతో చెప్పు. ఏ జన్మలో ఏం పాపమో చేసుంటానవ్వా, అందుకే నాకు పిల్లలు పుట్టడం లేదు. పుడతారు, నువ్వు మీ ఆయన జాజుల కోనపైన ఉండే నిశాచి అనే తాంత్రికుణ్ణి కలవండి. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు, తప్పక మీ కోరిక నెరవేరుతుంది. మరుసటి రోజే అవ్వ చెప్పిన జాజుల కోనకి భర్తతో కలిసి బయలుదేరింది. మార్గమంతా దట్టమైన అడవి, కొండంతా నిర్మానుషంగా ఉంది. అతి కష్టం మీద నిశాచి ఉండే గుహకి చేరుకుని వాళ్ళ కష్టం మొత్తం చెప్పుకుని, పిల్లలు లేని వాళ్ళమని నా భార్యని అందరూ గొడ్రాలు గొడ్రాలు అని ఏడిపిస్తున్నారు స్వామి. అవును స్వామి, మీరే మమ్మల్ని అనుగ్రహించాలి. వాళ్ళు చెప్పిందంతా విని కళ్ళు మూసుకుని, నాక దోషం, మీ ఆయన చాలా కాలం క్రితం చీకట్లో చూసుకోకుండా ఒక చిన్న పాము పిల్లని తొక్కి చంపేశాడు. ఆ దోషం వల్లే మీకు పిల్లలు పుట్టడం లేదు. అయ్యో, దానికి పరిష్కారం ఏంటి స్వామి? 9 మంగళవారాలు మీ ఇద్దరూ పుట్టమన్నుతో పాము బొమ్మ చేసి రోజంతా ఆ బొమ్మకి పూజలు చేసి ఉపవాసం ఉండి చీకటి పడ్డాక నెత్తిన ఆ పాము బొమ్మ పెట్టుకొని వెళ్ళి పులిమేరలో ఉండే శ్మశానంలో పాతి పెట్టి వెనక్కి చూడకుండా వచ్చేయండి. ఇలా 9 మంగళవారాలు చేస్తే చచ్చిన పాము ఆత్మ శాంతించి నాగదోషం పోయి మీకు పిల్లలు పుడతారు. నిశాచి తాంత్రికుడు చెప్పినట్టు 9 మంగళవారాలు చేశారు. కొన్ని రోజులకి పండంటి బాబు పుట్టాడు. భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు. చిన్నారావు బోలెడు పళ్ళు పలహారాలతో నిశాచి గుహకి వెళ్ళి, స్వామి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను, మీ దయవల్ల నాకు నాగదోషం పోయి తండ్రినయ్యాను, నాకు కొడుకు పుట్టాడు అని పల్లబుట్టని నిశాచికి ఇస్తుండగా చిన్నారావు అరచేతి గీత చూసి, ఒక్కసారి నీ చెయ్యి చూపించు. నిశాచికి తన చెయ్యి చూపిస్తే నిశాచి గాలిలో ఏవో లెక్కలు వేస్తూ, ప్రమాదం, నీకు ప్రాణగండం ఉంది చిన్నారావు, జాగ్రత్తగా ఉండు, ఇదిగో ఈ తాయిత్తు మెడలో కట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో 108 రోజుల వరకు మీ ఊరి పొలిమేర దాటకు, జాగ్రత్త. చిన్నారావు వెళ్ళిపోగానే నిశాచి కళ్ళు మూసుకుని ఏదో మంత్రం చదువుతున్నాడు. వీడు శ్మశానం వదిలి ఊర్లోకి వచ్చాడంటే ఎవరికో మూడిందన్నమాట, వీడి కంట్లో పడ్డామో ప్రాణం పోతుంది. అలా ముసలివాడిని చూసి వీధిలో అందరూ ఇళ్లలోకి వెళ్లి తలుపులు మూసుకుంటున్నారు. నన్ను చూస్తే అసహ్యమా లేక భయమా? వాడి పేరు శవం తాత. శ్మశానంలో శవాల మధ్య ఉంటాడు అని అందరూ వాడిని అలా పిలుస్తారు. వాడి ఒంటిపై బట్ట ఉండదు, ఎప్పుడు నగ్నంగా ఉంటాడు. అయితే వాడు ఎప్పుడూ శ్మశానం వదిలి బయటకు రాడు. వచ్చాడు ఏదో అనర్థం జరగబోతుంది అని అర్థం. వాడిని ఊర్లోకి రావద్దు అనే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే గ్రామ పెద్ద కొడుకు ఒకసారి వాడిని తన్ని
ఊళ్ళో నుంచి గెంటేశాడు. కొన్ని రోజులకి గ్రామ పెద్ద కొడుకు రక్తం కక్కుకుని చచ్చాడు. శవం తాత చూడ్డానికి శవంలానే ఉంటాడు. మోకాలకి చిన్న గంటలు ఉంటాయి. మొక్క, పశువు, మనిషి, కీటకం దేనివైపైనా తీక్షణంగా చూస్తే అది కొన్ని రోజులకి చనిపోతుంది. అందుకే వాడు ఊర్లోకి వస్తే వాడి కంట్లోకి పడకుండా అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా చిన్నారావు నిన్నసాచి పొలిమేర దాటవద్దు అన్నాడు. కాబట్టి పుట్టింట్లో ఉన్న భార్యబిడ్డల దగ్గరికి కూడా వెళ్లకుండా నిసాచి ఇచ్చిన తాయెత్తు మెడలో కట్టుకుని రోజు పొలం పనులు చేసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు, అరే సూరి, రేపు నా పొలంలో నుయ్యి తవ్వాలి, నువ్వింకా ఏ పని పెట్టుకోకు. సరే గారు, తెల్లవారు వచ్చేస్తా. మరుసటి రోజు సూరితో కలిసి నుయ్యి తవ్వుతున్న చిన్నారావుకి మెరుస్తూ ఏదో కనిపించింది. తవ్వి చూస్తే అది పెద్ద లంకబిందే. నా కొడుకు పుట్టిన వేళ విశేషం, నా పొలంలో లంకబింది దొరికింది. అరే సూరి, నీకు కూడా పావుబాటిస్తా, ఈ విషయం ఎవ్వరికి చెప్పకు. భయమేందుకయ్య గారు, మీ పొలంలో దొరికిన సొత్తు మీ సొంతం, ఊర్లో తెలిస్తే ఏమవుద్ది. మా ఆవిడ పురిటికి పుట్టింటికి వెళ్ళింది. బాబుకి 5 నెలలు వస్తేనే కానీ ఇంటికి రాదు. ఇంత బంగారంతో ఇంట్లో ఒక్కడనే ఎలా ఉండాలి. ఆ నోట ఈ నోట పడి నా దగ్గర బిందెడు బంగారం ఉందన్న విషయం బయటికి తెలిస్తే ప్రమాదం. ఏ రాత్రో ఏ దొంగో వచ్చి నన్ను చంపి బంగారం మొత్తం ఎత్తుకుపోతాడు. అవునయ్య గారు, అది నిజమే అని అనుకుంటూ ఆ లంక బిందెని ఎవ్వరూ చూడకుండా చిన్నారావు ఇంటికి తీసుకువచ్చి వంటగది అటుకపై దాచి, ఇదిగో నీకిస్తా అన్న బంగారం, తీసుకో, హాయిగా బతుకు. చిన్నారావు ఇచ్చిన బంగారం తీసుకుని వెళ్తుండగా దారిలో సూరిగాడికి దుర్బుద్ధి పుట్టింది. ఆ చిన్నారావు దగ్గర బంగారం ఉన్నట్టు నాకు తప్ప మూడో మనిషికి తెలియదు. వాణ్ణి చంపేస్తే ఆ బంగారం నేనే కాజేయొచ్చు. కానీ నేను ముసలివాణ్ణి, వాడి బలం ముందు నేను సరిపోను. ఉన్నాడుగా నా దోస్తు శవంగాడు అని అనుకుంటూ శ్మశానంలోకి వెళ్ళి జరిగిందంతా శవం తాతకి చెప్పాడు. వాడిని ఏ సీతపడో సిల్లంగో బాణామతో చేసి చంపేస్తే అంచక్క మనిద్దరం ఆ బంగారాన్ని పంచుకుందాం. నాకెందుకురా బంగారం, మొత్తం నువ్వే ఉంచుకో. ఈ ఊర్లో నాతో ఎవడు మాట్లాడు, కన్నెత్తి నా వైపు కూడా చూడడు. నువ్వు అక్కడవే నా కోసం కళ్ళు కూర తెస్తావు. నీకోసం ఈ మాత్రం చెయ్యలేనా. పద, ఇప్పుడే వెళ్దాం, బాణామతి ప్రయోగిస్తా. బాణమత అంటే ఏంటదా? ఎవడు వైపైన 3 నిమిషాలు చూస్తూ నోట్లో 13 బియ్యం గింజలు వేసుకొని బాణామతి మంత్రం చదివి ఆ బియ్యం గింజలు ఉమ్మేసినాక వాటిని తొక్కిన 13 రోజుల్లో వాడు చస్తాడు. అర్ధరాత్రి దాటుతుంది. ఊరంతా పడుకున్నారు. నిర్మానుష్యంగా ఉంది. శవాల తాత నడుస్తూ ఉంటే గంటల చప్పుడు, దూరాన నక్కలరుపులు. చిన్నారావు పడుకొని ఉంటే శవం తాత కిటికీలో నుండి చిన్నారావుని చూస్తూ నోట్లో బియ్యం వేసుకొని మంత్రం చదువుతున్నాడు. నేత్రం, కాళ నేత్రం, విల్లుకం, సర్పనేత్రం, భూతాంత్రికం, ప్రేత నేత్రం, ప్రాణస్తంభనం, లం, జం, క్రీం అని చదివి చిన్నారావు ఇంటి గుమ్మం ముందర బియ్యం ఉమ్మేసి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తెల్లవారి పొలం వెళ్దామని తలుపు తీసి గుమ్మం బయట అడుగుపెట్టి ఆ బియ్యాన్ని మట్టేశాడు. కానీ మెడలో నిసాచి ఇచ్చిన తాయెత్తు ఉండడం వలన బాణామతి ప్రయోగం ఏమీ చెయ్యలేకపోయింది. అక్కడ శ్మశానంలో పడుకుని ఉన్న శవం తాత ముక్కులో నుండి రక్తం కారుతుంది. వెంటనే శవం తాత పరుగున సూరి ఇంటికి వెళ్ళి, ఒరే సూరి, వాడిపై ప్రయోగించిన బాణామతి నాకే తిరగొట్టింది. అంటే నాకు అర్థం అవలే తాత, వాడి మీదకు వదిలిన దయ్యం వాడిని ఏమీ చెయ్యలేక నాకే బాణామతి పట్టింది. అంటే నేనింకో 13 రోజుల్లో చేస్తాను. అయ్యో, మరి ఎలా తాత? ఈరోజు రాత్రి వెళ్ళి ఇంకో ప్రేత ప్రయోగం చేస్తా. అర్ధరాత్రి దాటాక చిన్నారావు ఇంటికి వెళ్ళి కిటికీలో నుండి చూస్తే
వీడి మెడలో మంత్రించిన రక్షాతాయత్తు ఉంది. దానివల్లే బాణామతి వీడిని ఏం చేయలేకపోయింది. అయితే వాడిని ఏం చేయలేమా? వాడి మెడలో తాయెత్తుని నువ్వు తీసాయి. నేను ఆ తాయెత్తును ముట్టుకోలేను. అమ్మో, నా వల్ల కాదు. అయితే వాడిని పొలి మీద దాటించు, అప్పుడు ఆ తాయెత్తు పని చెయ్యదు. సూరి హడావిడి నటిస్తూ చిన్నరావుని నిద్రలేపి, అయ్యా అయ్యా, ఊరవతలు ఉన్న మీ పొలంలో ఇంకో పెద్ద లంకిబింది దొరికింది. ఏ పొలంలో సూరయ్యా? నేను కౌలు చేస్తున్నా, మీ బంజరు పొలం అయ్యా. నిద్రమత్తులో హడావిడిగా సూరి వెనకే వెళ్ళిపోతున్నాడు. నిశాచి చెప్పిన విషయం మర్చిపోయి పొలిమేర దాటేశాడు. వెంటనే రక్తం కక్కుకుని అక్కడికక్కడే కింద పడిపోయాడు. సూరి ఒక్కడే చిన్నారావు ఇంటికి వెళ్లి ఆ లంకబిందని పట్టుకుపోయాడు. మరుసటి రోజు ఎవరో ఊరి పొలిమేరలో పడి ఉన్న చిన్నారావుని తీసుకుని ఇంట్లో పడుకోబెట్టి పుట్టింట్లో ఉన్న భార్యకి కబురు పంపించారు. మంగమ్మ వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా చిన్నారావు బతకలేదు. 13వ రోజున చిన్నారావు చనిపోయాడు. అసలు ఉన్నట్టుండి భర్త ఎందుకు చనిపోయాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా నిశాచి గుర్తుకు వచ్చి కొడుకుని తల్లికి అప్పచెప్పి ఒక్కతే జాజుల కొండకి వెళ్ళి, స్వామి, నా భర్త ఉన్నట్టుండి ఏదో అంతు చిక్కని జబ్బుతో చనిపోయాడు. వాడు చచ్చింది జబ్బుతో కాదు, బాణామతితో అని తన దివ్య దృష్టితో చూసి జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు. బాణామతి చేసి నా భర్తని చంపింది ఆ శవం తాత సూరిగాడా అని కోపంగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి సూరిగాడి ఇంటికి వెళ్లి చూస్తే అటకపైన లంకబింద నిండా బంగారం. ఈ పాడు బంగారం కోసమే కదరా నా భర్తని చంపేశావు, వెధవా. అయ్యా, ఈ బంగారం నాకు వద్దు, మీరే మా నూరు పేద ప్రజలకి పనిచేయండి. కాని ఆ శవం తాత, ఈ సూరిగాడు మాత్రం చావాలి. మంగమ్మ అలా అనగానే ఊరిలో అందరూ కోపంతో కర్రలు పట్టుకు వెళ్లి శవాల తాతని సూరిగాడిని కొట్టి కొట్టి చంపేశారు. కాని శవం తాత కొడుకు వైక్రాంతికి ఈ విషయం తెలిసింది. వాడు చిన్నప్పుడే అన్ని క్షుద్ర విద్యలు నేర్చుకుని ఇంకా పెద్ద క్షుద్ర విద్య అయిన రక్తపింజర విద్యని నేర్చుకోవడం కోసం సిమూగా కొండల్లో శవపూజలు చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి చనిపోగానే అక్కడ వాడికి తెలిసి ఊర్లోకి వచ్చేశాడు. రావడం రావడం సూరిగాడి పెళ్ళం దగ్గరకు వెళ్ళి, నా తండ్రి చూస్తూ చూస్తూ డేగారుపు అనే తాంత్రిక అరుపు ద్వారా నాకు సందేశం పంపించాడు. డేగరుపా? అవును, డేగలాగా అరుస్తూ ఆ అరుపు భూమిపై తన రక్త సంబంధీకులు ఎక్కడ ఉన్నా వాళ్లకు అరుపు వినిపిస్తుంది. చావు చేరువయ్యేటప్పుడు మాత్రమే తాంత్రికుడు ఈ అరుపుని ప్రయోగిస్తాడు. శవాల తాతకి ఒక కొడుకున్న సంగతి ఎవ్వరికీ తెలియదు, అయినా మీ నాన్న వల్లే నా భర్త చనిపోయాడు అని జరిగింది మొత్తం వివరంగా చెప్పింది. మా నాన్నను చంపిన దాని బిడ్డను నేను చంపుతా. అసుమతి, 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 పసుమతి, పసు, 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 పసుమతి, త్రామ్, పసుమతి, భ్రీం, పసుమతి, క్రమ్, పసుమతి. ఆ పిల్లోడి ఇంట్లో ఉన్నంత వరకే భద్రం. గుమ్మం దాటి బయటకొచ్చాడో చస్తాడు. బాబును పట్టుకుని బయటకు రాగానే అదృశ్య రూపంలో ఉన్న పశుమతి పిశాచి గేదెలో దూరి కొమ్ములతో రంకెలు వేస్తూ వచ్చి మంగమ్మ ఎత్తుకున్న బాబుని కొమ్ములతో పడిచి చంపేసింది. ఆ ప్రమాదంతో గేదె కాలు మంగమ్మ నడుంపై పడి నడుం విరిగిపోయి స్పృహ కోల్పోయింది. ఆ బిడ్డ అక్కడికక్కడే చనిపోయాడు. 18 నెలల తరువాత స్పృహలోకి వచ్చింది మంగమ్మ. బిడ్డ చనిపోయాడు అని తెలిసి కుంగిపోయింది. తను కూడా చనిపోవాలి అని ఆఖరిసారిగా నిశాచి దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పింది. ఆ క్షుద్ర ఉపాసకుడు శవాల తాత వల్ల నా భర్త చనిపోయాడు. ప్రమాదవశాత్తు గేదె పొడవడం వల్ల నా బిడ్డ చనిపోయాడు. నా నడుం విరిగి గూని వచ్చింది.
ఇంకా నేను ఎందుకు బ్రతకాలి స్వామి? నీ బిడ్డ చావుకి నీ నడుం విరిగిపోవడానికి కారణం ప్రమాదం కాదు, పశుమతి. పశుమత తన దివ్య దృష్టితో అంతా చూసి జరిగింది అంతా చెప్పాడు. మీకంత మహిమ ఉంది కదా, ముందే ఇలా జరుగుతుందని తెలిసి ఎందుకు నా భర్తని నా బిడ్డని కాపాడలేదు స్వామి? ఒక ప్రాణం కాపాడలేని మీ శక్తులు ఎందుకు వ్యర్థం? అమ్మా, నా పేరే నిశాచి, నీడని కొలిచేవాణ్ణి. సూర్యచంద్రుల వల్ల నా నీడ భూమి పైన పడితే నేను చస్తాను. అందుకే ఈ చీకటి గుహలోనే ఉంటా, వెలుతురు పడితే నేను చచ్చిపోతాను. అయితే సవాల తాతని చంపినట్టే వాడి కొడుకుని కూడా ఊరి వాళ్ళ చేతే చంపిస్తాను, నా పగ తీర్చుకుంటాను. అమ్మా, ఒకసారి నీ చెయ్యి చూపించు. మంగమ్మ చెయ్యి చూసి, నువ్వు ప్రజల్ని కాపాడడానికి పుట్టావు తల్లి, నువ్వు కాపాడవలసిన ప్రాణాలు చాలా ఉన్నాయి, అంతం చేయాల్సిన దుష్ట శక్తులు చాలా ఉన్నాయి. ముందు నా కొడుకుని చంపిన ఆ వైక్రాంతగాడిని ఊరు వాళ్ళతోనే చంపిస్తాను. వాడు సవాల తాత కన్నా 10 రెట్లు ఎక్కువ శక్తివంతుడు. రక్త పింజర ఉపాసన చేస్తూ సిమోగా కొండల్లోకి వెళ్లిపోయాడు. వాడిని నువ్వు చంపలేవు, వాడు క్షుద్ర తాంత్రికుడు. ఇలా అమాయకమైన ప్రజల ప్రాణాలు తీసే ఇలాంటి తాంత్రికుల్ని మాంత్రికుల్ని వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే దెయ్యాల్ని అడ్డుకోలేమా స్వామి? అడ్డుకోగలవు, నీకు ఆ శక్తి ఉంది. నువ్వు మూలా నక్షత్రం 3వ పాదంలో చేతిలో శంఖం గుర్తుతో పుట్టావు. అంటే నువ్వు సాధన చేస్తే ఎంతటి క్షుద్ర శక్తి అయినా నీ వశం అవుతుంది. క్షుద్ర శక్త? అవును, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, క్షుద్ర శక్తిని క్షుద్ర శక్తితోనే ఎదుర్కోవాలి. అయితే నన్ను ఏం చేయమంటారు? బేతాళ సిద్ధి పొందు, బేతాళ కొండకి వెళ్ళి ఇదిగో ఈ మంత్రం జపించు, 9 సంవత్సరాలు బేతాళ తపస్సు చెయ్యి. నిశాచి చెప్పినట్టు 9 సంవత్సరాల బేతాళ కొండపై ఘోర ఉపాసన చేసి బేతాళ సిద్ధి పొందింది మంగమ్మ. మంగమ్మ, సబాష్, నువ్వు మంచి ఉద్దేశంతో నా సిద్ధి పొందావు, ఇదిగో నా కిరీటం. ఈరోజు నుండి భూత ప్రేత పిశాచ రాక్షస ఆత్మ తంత్ర మంత్రిక ఏవైనా నీ ముందు బలాదూరే. ఎక్కడో కొండల్లో ఉన్న వైక్రాంతని కపాల ముగ్గు వేసి ఆవాహం చెయ్యగానే ప్రత్యక్షమయ్యాడు. వాడిని కండ కండలుగా నరికి చంపి తన పగ తీర్చుకుంది. ఆ రోజు నుండి దెయ్యాలు భూతాలు పిశాచాలు వలన పీడింపబడే వాళ్ళకి సహాయం చేస్తూ ఎన్నో దెయ్యాలను నాశనం చేసి చాలా మందిని కాపాడి అందరికీ సహాయపడుతూ ఉంది. అందుకే అందరూ మంగమ్మని ముద్దుగా మంత్రాలవ్వ అని పిలుస్తారు. ఓహో, అలా మంగమ్మ కాస్త మంత్రాలవ్వ అయ్యిందన్నమాట. ఇంతకీ ఇప్పటికీ ఎన్ని దెయ్యాలని అంతం చేశావవ్వా? 92 దెయ్యాలను నాశనం చేశానురా కేశవ. అంటే నీకు దెయ్యాలంటే భయమే లేదన్నమాట? ఎందుకు లేదు, నాకు కూడా ఒక దెయ్యం అంటే చాలా భయం రా కేశవ. నిన్ను భయపెట్టిన దయ్యమా? ఎవరవ్వా? ఆక్రోషి. దాని కథ చెప్పవా అవ్వా? ఆక్రోషి రూపం మార్చుకుంటుంది, పాపాయిలని ఎత్తుకుపోతుంది, చీకటి పడితే దాని పేరు కూడా తలవకూడదు, తలిస్తే చాలు వచ్చేస్తుంది ఆక్రోషి.